वेलकम टू स्वरूपा वाल्डंडी। ई रोजु क्रिस्पीगा करकरलाडुतु चाला रुचिगा उंडे सकिनालु तयार चेसुकुंदाम। दोड्डु बियंतो गानी रेशन बियंतो गानी बागा पात बियंतोने सकिनालु तयार चेसुकोवाली। बोलुगा उंडी बागा करकरलाडुतु तिनडानिकि चाला रुचिगा उंटाई। ई सकिनालकु कावाल्सिन पदार्थालु दोड्डु बियं, वामु, नुव्वुलु, उप्पु। ఒక కిలో బియ్యంతో సకినాలు చేస్తున్నాను। బియ్యాన్ని బాగా కడిగి రాత్రంతా నానబెట్టాలి। బియ్యం ఎక్కువ సేపు నానితే పిండి మెత్తగా ఉండి సకినాలు చేసేటప్పుడు పిండి విరిగిపోకుండా ఉంటుంది। ఇలా నానిన బియ్యాన్ని జల్లెడలో వేసి నీరు పోయాక బియ్యం తడి ఆరక ముందే అరిసెల పిండిలాగా మెత్తగా మిల్లు పట్టించుకోవాలి। బేసన్లో వేసిన 1 కిలో బియ్యం పిండిలో 150 గ్రాముల నువ్వులు, 2 స్పూన్ల వాము, తగినంత ఉప్పు వేసి పిండిలో ఇవన్నీ కలిసేలా బాగా కలుపుకోవాలి। నువ్వులు ఎంత ఎక్కువగా వేసుకుంటే సకినాలు అంత రుచిగా ఉంటాయి। తడి పిండి కాబట్టి ఎక్కువ నీళ్లు పట్టవు। కొద్ది కొద్దిగా వాటర్ వేస్తూ పిండి మెత్తగా ఉండేలా కలుపుకోవాలి। మూత పెట్టి 1/2 గంట నాననివ్వాలి। మూత పెట్టకపోతే పిండి గట్టి పడుతుంది। పిండి మెత్తగా నానింది। చిన్న గిన్నెలో కొద్దిగా పిండి తీసుకొని మిగతా పిండి గట్టి పడకుండా మూత పెట్టుకుందాం। కొంచెం పిండి చేతిలో తీసుకొని వేళ్ళ మధ్య నుండి ఇలా తిప్పుతూ కావాల్సిన సైజులో 2-3 చుట్లు పిండిని వదలాలి। సకినాలు మందంగా ఉండే కాటన్ క్లాత్ మీద చుట్టుకోవాలి। పల్చన క్లాత్ మీద చుట్టుకుంటే సకినాలు విరిగిపోతాయి। సకినాలు చుట్టుకునేటప్పుడు ఒక గిన్నెలో వాటర్ పెట్టుకొని అవసరమైనప్పుడు చేయి తడుపుకుంటూ సకినాలు చుట్టుకోవాలి। ఈజీగా వేయటం వస్తుంది। మధ్యలో చేతిలో పిండి అయిపోయినా మళ్ళీ పిండి తీసుకొని ఎక్కడ ఆగిపోయిందో అక్కడ నుండి మళ్ళీ చుట్టు తిప్పుకోవచ్చు। పిండిలో ఉప్పు ఎక్కువైనా నీళ్లు ఎక్కువైనా బాధపడవలసిన అవసరం లేదు। పిండిని పొడి క్లాత్ మీద వేస్తే ఉప్పు నీరంతా గుడ్డ పీలుస్తుంది। మళ్ళీ ఈ పిండిలో కొంచెం నీళ్లు వేసి మెత్తగా కలుపుకోవాలి। ఈ విధంగా అన్ని సకినాలను చుట్టుకోవాలి। కళాయిలో నూనె వేడయ్యాక ముందు చుట్టుకున్న ఆరిన సకినాలను విరగకుండా చిన్న మూతలో వేసుకొని వేడి నూనెలో జాగ్రత్తగా వేయాలి। ఒకదానికొకటి అంటుకోకుండా విడదీస్తూ ఉండాలి। ఒక్కొక్కసారి నువ్వులు పేలి వేడి నూనె మీద పడవచ్చు, గమనిస్తూ ఉండాలి। లేత బ్రౌన్ కలర్ వచ్చే వరకు రెండు వైపులా వేగనివ్వాలి। తడి బియ్యం నువ్వులతో చేయటం వలన నూనె కూడా ఎక్కువగా పీల్చవు। చాలా రుచిగా ఉండే ఈ సకినాలను చాలా తక్కువ నూనెతో ఎక్కువ సకినాలు తయారు చేసుకోవచ్చు।